కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి ఇవి ఒకటే కాదు, మన ఇక్కడ కిసాన్ సంబంధించినటువంటి ఉద్యమాలే కాదు, కార్మిక ఉద్యమాలకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఏంటి అవి కీలకమైనటువంటి పరిణామాలు? ఒకటి, 1920లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే కార్మికులకి ఒక సంఘము పెట్టుకోవడము, ఇది ట్రేడ్ యూనియన్స్ పెట్టుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చినటువంటి ఒక ప్రేరణ. దాంతో కమ్యూనిస్ట్ భావజాలంతో ఏర్పడినటువంటి ట్రేడ్ యూనియన్ చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులకి గురవుతుంది. అనేక ట్రేడ్ యూనియన్ చట్టాలు భారతదేశంలో వచ్చాయి. అయితే 20 తర్వాతనే ఎందుకు రాగలిగింది అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో పరిశ్రమలు అనేవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. వాళ్ళ యుద్ధ అవసరాల రీత్యా ఏం చేశారు, ఇక్కడ పరిశ్రమలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడైతే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిశ్రమలు పెట్టడం అనేది ప్రారంభమైందో, దాని నుండి ఏమైందంటే కార్మిక వర్గం అనేది కూడా ఇక్కడ పెరుగుతూ వచ్చేసింది. ఈ పెరుగుతూ వచ్చినటువంటి కార్మిక వర్గము ఈ వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్, అంటే కనీస వేతనాలకు సంబంధించింది కావచ్చు, లేదంటే వాళ్ళ హక్కులకు సంబంధించినటువంటిది కావచ్చు, పని గంటలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అందుకని ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని ముందుకు తీసుకురావడంతో పాటు ఈ దీనికి, అంటే ఈ సమస్యల పరిష్కారానికి, అంటే కమ్యూనిజం మాత్రమే పరిష్కారం చూపుతుంది అనేటువంటి వైపు 1923 తర్వాత ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకుంది. అందుకని 1923 నాటికి అనేక కార్మిక ఉద్యమాలు జరుగుతాయి. ఆ దాని యొక్క ఫలితంగానే 1923లో మనం ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్, అంటే భారతదేశంలో కార్మికుల చట్ట, అది కార్మిక సంఘాలు ఎలా పెట్టుకోవాలి, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కానీ కార్మిక సంఘాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఇది ఆ రోజు కమ్యూనిస్ట్ ఉద్యమం సాధించినటువంటిదే. అంటే ఈరోజు వరకు కమ్యూనిస్ట్ పార్టీల యొక్క దాని నుండే కదా ఈరోజు అనేక మంది కార్మిక సంఘాలు పెట్టుకొని ఏర్పాటు చేసుకొని అనేక రాయితీలు, అనేక హక్కులు అనేక పొంది ఈరోజు ఆ సుఖవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి కార్మిక వర్గం కానీ, లేదంటే ఇప్పుడు సాధారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సంఘటితమై పోరాటం చేయడం కోసము మూలం ఎక్కడుందంటే అది 1920లో ఏర్పడినటువంటి ఏఐటీసీ కార్మిక ఉద్యమానికి పురుడు పోసి ఆ రకంగా క్రమంగా కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ట్రేడ్ యూనియన్నే దీంట్లో కమ్యూనిజం సిద్ధాంతం అనేది పోషించింది అనేది, ఆ తర్వాత అది వరుసగా మనం చూస్తే అనేక ఫలితాలు సాధించినటువంటిది, అనేక రాయితీలు పొందినటువంటి కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున రాయితీలు పొందింది, చాలా పెద్ద ఎత్తున లాభపడింది. మిడిల్ క్లాస్ అనేటువంటి ఒక మధ్యతరగతి శిక్షణ అనేటువంటిది ఉద్యోగుల నుండి ఎవాల్వ్ కావడానికి కూడా ఈ రకమైనటువంటి పోరాటాల నుంచి వచ్చినటువంటి ఫలితాలను అనుభవించడమే అనేటువంటి దాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. దాంతోపాటు రైతాంగానికి సంబంధించినటువంటివి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. మనం చూస్తే మన దగ్గర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కీలకమైనటువంటి దానికి ఇరుసుగా ఉండి దాన్ని నడిపించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది కమ్యూనిస్ట్ ఉద్యమే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాతనే ఆంధ్ర మహాసభ సమరశీలమైనటువంటి వెట్టి చాకరి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలి అనేటువంటి నినాదం, అంటే మొత్తం దేశంలోనే భూమి అనేది ఎవరిదో ఒక్కడిది, అంటే భూస్వామిది, లేదంటే భూస్వామి లేకుంటే రాజుది ఉంటుంది భూమి అని చెప్పేటువంటి భావనని బద్దలు కొట్టి, ఎవరైతే భూమి మీద పనిచేస్తాడో, భూమి మీద పనిచేసేటువంటి భూమిని దున్నేటువంటి రైతుకే భూమిపైన హక్కు ఉండాలి అని చెప్పేసేటువంటి నినాదం, అంటే గతంలో ఉన్నటువంటి భావాలకి, గతంలో ఉన్నటువంటి భూస్వామ్య భావజాలానికి చాలా వ్యతిరేకమైనటువంటిది, ఒక విప్లవాత్మకమైన ప్రగతిశీలమైనటువంటి నినాదము ఇచ్చింది ఎవరంటే కమ్యూనిస్టులు. అందుకని దున్నేవానికే భూమి కావాలి అనేటువంటి నినాదంతోనే మొత్తం భూమి, మొత్తం సంబంధించినటువంటి దాని పంపకాలు, దీనికి సంబంధించినటువంటిది కూడా ముందుకు వస్తుంది. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది అమరులు, త్యాగాలు, వాళ్ళందరూ కూడా ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటిది మనకు చరిత్ర తెలుసు. దాంతోపాటు మనకి ఇక్కడ కేరళలో ఉన్నప్రావు రాయరాల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం సేమ్ ఇలాంటిదే, తెలంగాణలో జరిగినటువంటి పోరాటం లాంటిదే, అక్కడ కూడా పోరాటం జరిగింది. అక్కడ కూడా అనేక మంది భూమికి సంబంధించినటువంటి సమస్య అక్కడ కూడా ముందుకొచ్చింది, కౌలుకు సంబంధించినటువంటి సమస్య ముందుకొచ్చింది. అలాగే వర్లీ ప్రాంతంలో, అంటే మలబార్ తీరంలో ఉన్నటువంటి మన ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి వర్లీ ఆదివాసి ఆ తిరుగుబాటు చాలా పెద్దది. అంటే గోదావరి పర్లేకర్ దానికి నాయకత్వం వహించి
వర్లిలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినటువంటి పోరాటం మనం చూస్తాం. ఇది కమ్యూనిస్టుల యొక్క ప్రేరణతో, అంటే భూమి సమస్యని, అలాగే ఆదివాసుల సమస్యని, ఆదివాసులకి అడవుల మీద ఉండేటువంటి ఆ హక్కులని, వీటన్నిటిని కూడా ముందు ప్రపంచం ముందు పెట్టింది. పెట్టి ఆదివాసీలు అనేటువంటి వాళ్ళకి అడవుల మీద హక్కు ఉంది. దాంతోపాటు ఈ భూమికి సంబంధించినటువంటిది దున్నుకునేటువంటి వాళ్ళదే భూమి అనేటువంటి నినాదాన్ని కూడా వర్లి ఆదివాసీ పోరాటం ముందుకు తీసుకొస్తుంది. అది కమ్యూనిస్టుల యొక్క నాయకత్వంలో జరిగింది. కమ్యూనిస్ట్ ఉద్యమమే ఆ దేశం ముందుకు, ఆదివాసుల యొక్క సమస్యను ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. దాంతోపాటు బెంగాల్లో జరిగినటువంటి త్రిభాగ ఉద్యమం కూడా అలాంటిదే. త్రిభాగ ఉద్యమం కూడా కౌలుదారులకు సంబంధించినటువంటి సమస్య, కౌలు లెవి చెల్లించేటువంటి సమస్యతో పాటు భూమికి సంబంధించినటువంటి సమస్య, అక్కడ భూములు ఆ భూస్వాముల యొక్క చేతిలో ఉండి ఆ రకంగా భూస్వాముల దగ్గర నుండి మూడు భాగాలు చేసుకోవాలనేటువంటిది, అంటే భూమికి ఒక పాలు, భూమి పాలు, భూమికి అని చేతకు, తర్వాత ఈ నీటికి పాలు, ఈ రకమైనటువంటి రకరకాల దోపిడీ జరుగుతున్నటువంటి పద్ధతి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇది. కాబట్టి అది రైతాంగ పోరాటమే, అంటే రైతులకు భూమిపైన హక్కును ఆ తెలియజేసేటువంటి పోరాటం మనం చూస్తే అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటిదే. త్రిభాగ పోరాటం కూడా మనం చూస్తాం. దాంతోపాటు అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. సుర్మా వ్యాలీ అనేటువంటిది అస్సాంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా. అలాగే త్రిపురలో రాచరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కావచ్చు, ఇది కూడా కమ్యూనిస్టుల యొక్క ప్రేరణతో జరిగింది. అలాగే కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా వాళ్ళ యొక్క నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం కూడా అది కమ్యూనిస్టుల యొక్క ప్రేరణతో జరిగింది. అక్కడ కూడా దున్నే వాళ్ళకి భూమి కావాలి, భూ పంపకం జరగాలి, భూమి, ఇవన్నీ కూడా, అంటే ఇలాంటివి అనేక పోరాటాలు మనం చూస్తే, పంజాబ్లో జరిగినటువంటి పోరాటం, పంజాబ్ రైతాంగ పోరాటం కానీ, ఇవన్నీ చూస్తే అంటే రైతాంగ పోరాటాలన్నీ కూడా, అంటే రైతులు ఒకవైపు ట్రేడ్ యూనియన్లు పెట్టి ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి సమ్మెలు, ట్రేడ్ యూనియన్ హక్కులు, అలాగే ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి అనేక ఇవి జరుగుతున్నటువంటి క్రమంలోనే రెండవ వైపు అది కూడా జరుగుతూ ఉంటుంది. రైతాంగకు సంబంధించినటువంటి పోరాటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతాంగ పోరాటాలకు సంబంధించి కూడా నాయకత్వం వహించి రైతుల యొక్క సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆ రకంగా కమ్యూనిజానికి ఉంది. కమ్యూనిజమే ఈ దేశంలో పనిచేసింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు విద్యార్థుల సమస్యలను కూడా 1936లో విద్యార్థి ఉద్యమానికి సంబంధించినటువంటి, అంటే అప్పటికి విద్యా విధానం అనేది మన దగ్గర పెద్దగా లేదు, అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం కూడా సరి అయినటువంటిది కాదు. మన దేశ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మనకేదైతే మెకాలే విద్యా విధానం ఉన్నప్పటికీ మనకి, అంటే అంతకుముందు మెకాలే దానికంటే ముందు కూడా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం కొన్ని ఉన్నత తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళకి, శూద్రులకి, అతిశూద్రులకి, అలాగే ఇతర తరగతులకు చెందినటువంటి ప్రజలకి చదువు లేనటువంటి దాని నుండి మెకాలే వచ్చిన తర్వాత కొంత మార్పు, మెకాలో విద్యా విధానం తర్వాత కొంత మార్పు వచ్చినప్పటికీ విద్యార్థులకు సంబంధించినటువంటిది కూడా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకు, ముఖ్యంగా 1920లో బెంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మొదటి సమ్మె, విద్యార్థి సమ్మె జరుగుతుంది. అంటే రాజకీయ కారణాలతో ఒక సమ్మె చేస్తారు బెంగాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్. అంటే ఇలాంటి అనేకం కూడా క్రమంగా విద్యార్థి ఉద్యమం కూడా, అంటే విద్యార్థులలో కూడా, అంటే రాజకీయాల గురించి మాట్లాడడం, స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలనేటువంటిది విద్యార్థులకి ఒక మోటివేట్ చేయడం, అనేక మంది విద్యార్థి గ్రూపులు కూడా స్వాతంత్రోద్యమంలోకి రావాలని చెప్పేసేటువంటి ప్రయత్నం జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తే అంటే విద్యార్థి ఉద్యమంలో వచ్చింది. విద్యార్థులలో రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ ఎలాగా చేశారు, కార్మికులలో కూడా ఒక సంఘటితమై పోరాటం చేసేటువంటి స్పృహ, సంఘటితమై పోరాటం చేస్తే హక్కులు వస్తాయి అనేటువంటిది, రైతాంగంలో కూడా అలాంటివి, అలాగే అనేక మహిళా హక్కులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మనం చర్చలోకి వస్తాయి. ఇలాంటి అనేకం, అంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం కేవలం, అంటే మనం చూస్తే పైపైన చూస్తే అది నీవు అధికారంలోకి రాలేదనో లేకుంటే ఇంకేదో జరగలేదని చెప్పేసి కొంత నిరుత్సాహం ఉంటుంది. వాస్తవం అది కూడా అధికారంలోకి రాలేకపోవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయనేది కూడా విశ్లేషణ చేసుకోవాలి. అది చాలా తీవ్రమైనటువంటి లోపం, దానికి సంబంధించినటువంటిది కూడా రెక్టిఫై చేసుకోవాలి. కానీ అదే సందర్భంలో భారతదేశంలో కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలని, సాధించినటువంటి ఫలితాలని, ఈ దేశం యొక్క మార్పులో, అంటే ఈ దేశాన్ని ఒక గతి మార్చడంలో, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కమ్యూనిస్టులు చేసినటువంటి పాత్రని ఈ మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకనే నేను దాన్ని ఫేస్బుక్ దానికి ముందే చెప్పానండి, భారతదేశంలో
కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అనేది ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర ఇది. అది త్యాగాల చరిత్ర. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు. అనేక మంది తన యొక్క ప్రాణాలతో పాటు తమకున్నటువంటి ఆస్తులను కూడా త్యాగాలు చేశారు. తమ సర్వస్వాన్ని కూడా కోల్పోయి నిర్మించినటువంటి చరిత్రది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర అనేది ఏదో ఆషమాషిగా ఊరికే ఎవరో ఏమంటారు దాన్ని గేలి చేయడం కోసము, లేకుంటే ఇంకేం చేశారయా ఏమైపోయిందే అని చెప్పేసి అటువంటిది కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రతి రంగంలో ఈరోజు ప్రభుత్వ రంగం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ రంగానికి ప్రేరణ ఎక్కడి నుండి వచ్చింది? ప్రభుత్వ రంగం అనేది గతంలో ఎక్కడుంది? కాబట్టి ఇది సంక్షేమ రాజ్యం అనేటువంటి భావనని, ఇది కమ్యూనిజానికి సంబంధించినటువంటి దాన్ని ఇచ్చేయడం కోసం ముందుకు తీసుకొచ్చినటువంటిదే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే దాంతోపాటు ఇప్పుడు మనకి 1929 తర్వాత ఒక ట్రేడ్ అది దీనికి మొత్తం ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగినాయి. ఆ జరిగినటువంటి మార్పులలో ఈ మన దేశం మీద కూడా పడడం, రెండవ ప్రపంచ యుద్ధం రావడం, ఆ తర్వాత చైనాలో మిగతా చోట్లలో కూడా కమ్యూనిజానికి సంబంధించినటువంటి అనేక పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడం, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు రావడం, ఇది కూడా భారత సమాజం పైన చాలా పెద్ద మార్పులు పడ్డాయి. అందుకని మన దగ్గర ప్రభుత్వ రంగం వచ్చింది. సోషలిజం అనేటువంటి భావనని మనం రాజ్యాంగంలో కూడా రాసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక మహిళలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు, కొత్త చట్టాలు, చాలా విప్లవాత్మకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. కార్మికులకు సంబంధించినటువంటి కూడా అనేక విప్లవాత్మకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. అలాగే బ్యాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కావచ్చు, ఏదైతే మనం చెప్తున్నామో ఇప్పుడు బ్యాండెడ్ లేబర్ బానిసత్వానికి సంబంధించినటువంటి హక్కులు దాన్ని రద్దు చేసేటువంటిది కావచ్చు, వెట్టి చాకరి నిర్మూలన చట్టం కావచ్చు, ఇలాంటి అనేక చట్టాలు అనేక రకాలైనటువంటివి కూడా దానికి కారణం కమ్యూనిస్టులే, కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాలే. అంటే భారతదేశంలో ఏ ప్రోగ్రెసివ్ చట్టం చూసినా ఈరోజు మనం చూస్తే అటవీ హక్కుల చట్టం ఉంది. అటవీ హక్కుల చట్టం అనేటువంటిది ఆదివాసీలకి అటవీ హక్కులు కావాలి, వాళ్ళకి అడవి పైన పలాని 5 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాలు లేకుంటే 2005 వరకు దాని మీద బతికినటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేటువంటి చట్టం అది కమ్యూనిస్టుల యొక్క పోరాటంతో వచ్చింది. అలాంటి అనేక ఇప్పుడు మనం ఉపాధి హామీ చట్టం ఉంది, నరేగా అంటున్నాం, ఇలాంటివన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చినాయి? వీరితోటే. విద్యా హక్కు చట్టం, అంటే ఇవన్నీ కూడా కమ్యూనిస్టులు పోరాటం చేస్తే వచ్చినటువంటి ఫలితాలే అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.